సమాజానికి రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటూ లోకేష్ వేసిన ప్రశ్నకు రిప్లై ఇచ్చారు తాను ఓ ఫిల్మ్ మేకర్ అని అన్నారు ఆయన తనకు కౌంటర్ ఇవ్వాల్సిన విధానం ఇది కాదంటూ తనదైన శైలిలో జవాబు చెప్పారు సమాజానికి చంద్రబాబు నాయుడు గారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఒక సైబరాబాద్ విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేశారు కియా మోటార్స్ తీసుకొచ్చారు టీసీఎల్ ఫాక్స్కాన్ ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఆ మహాన్ బాడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడు వాట్ ఇస్ ఇస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం ఏం చేశాడని నాకు నిన్ను చూసి జాలి పడాలా నవ్వాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఆంధ్ర రాష్ట్రానికి నేనేం చేస్తాను ఎందుకు చేస్తాను అసలా నేను ఒక ఫిల్మ్ మేకర్ని సినిమాలు తీయటం నా పని నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి నేను అసలు పుట్టాను పెరుగుతున్నాను చస్తాను నేను ఎప్పుడైనా చెప్పాన ఎంతవరకు యా చూడు బేబీ నా నా పాయింట్ ఏంటంటే క్రిటిసైజ్ చేయాలని అనుకున్నా నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర సంఘ సేవ తప్పితే వేరే టాపిక్ దొరకలేదా నేను నీ ప్లేస్మెంట్ ఏం చేసి ఏం చెప్పి ఉండో తెలుసా ఏడాది హిట్ సినిమా పిచ్చి పిచ్చి సినిమా చేస్తాడు లేకపోతే అడ్డదడ్డమైన ట్వీట్లు పెడతాడు అలాంటి వాడికి నేను అసలు అటు గురించి రియాక్ట్ అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చాలా ఈజీ కదా నన్ను అది చెప్పడం పబ్లిస్పాండ్ చేస్తానంటాడు లేకపోతే అంత ఇమ్మారల్ పర్సన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఆడికేయండి అని చెప్పొచ్చు కదా ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ సో నా లైఫ్ ఓపెన్ బుక్ ఇప్పుడు కావాలంటే నా వెనకాల ఉన్న అమ్మాయిల ఫోటోలు చూసావు కదా నేను ఎప్పుడు నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్ అమ్మాయిలతో అలాంటి ఫోటోలు దాచేసి అలాంటి నేను ఎప్పుడు చెప్పనమ్మా ఓకే అప్పుడు ఎంత సింపుల్ థింగ్ కూడా నీకు తెలివిపోవడం ఆశ్చర్యం ఉంది అంటే అఫ్ కోర్స్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయిన ఇది ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఏదైనా కొంచెం ఇన్స్టెబిలైజ్ అయిందేమో అదేనా ఒక్కసారి ఏదైనా కన్సల్ట్ చేస్తే మంచిదేమో ఒక్కసారి నీకోసం చూసుకోమా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నోడికి నువ్వు చేయటానికి ఒక ఎలాంటి క్రిసియస్ చేయాలో సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నీకు దొరకకుండా అలా మాట్లాడితే ఇంకా మీ ఫాదర్ని దేవుడు కూడా కాపాడేడమ్మా ఢిల్లీ వెళ్ళినట్టు లండన్ అక్కడికి వెళ్ళి ఒక దాని మించి కొంచెం మైండ్ శాంతపరచుకుంటే నేను మెంటాలిటీ మీ మైండ్ స్టేట్కి కొంచెం తెరిపి రావచ్చు ఎందుకంటే ఊరికే హైరాన్ పడిపోయి పోయి వీళ్ళ ఏం ఏం పడితే అది మాట్లాడేస్తే చాలా రాంగ్ సిగ్నల్ అవుతుంది నేను నీ మంచి కోసం చిన్న అడ్వైజ్ చేస్తాను అంతే అమ్మ సో దిస్ ఈజ్ ఐ జస్ట్ ఓన్లీ మా కన్సర్న్ నుంచి చెప్పాను బీవి టేక్ కేర్